నమస్కారం సీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తా వివరాలు కేడే ముందు ముందుగా ముఖ్యాంశాలు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 235532 కొత్త కోవిడ్ కేసులు నమోదు. రోజువారీ పాజిటివిటీ రేట్ 13.39%. తూర్పు ఏజెన్సీ ఎర్రంపాలెం బాలికల ఆశ్రమంలో మౌలిక వసతుల కరువు. ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లిన బాలికలు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీలో నూతనోత్సాహం. ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న అభిమానులు. కొత్త జిల్లాల నిర్ణయం స్వాగతిస్తూ వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షుడు నందపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక స్వామి థియేటర్ సెంటర్ వద్ద జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశరావు విచ్చేశారు. నగర వైసీపీ శ్రేణులందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు నందపు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాల పెంపు ద్వారా పాలనా వికేంద్రీకరణతో పాటు జిల్లాలోని నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్ను ఒక్కో జిల్లాగా చేయడం వల్ల పాలన అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశరావు మాట్లాడుతూ అధికారులందరూ అందుబాటులో ఉండే విధంగా పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందరికీ అందుబాటులో ఉండాలంటే జిల్లాల విభజన ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కా శ్రీనగేష్, లంక సత్యనారాయణ, నర్వ గోపాలకృష్ణ, సత్యనారాయణ చౌదరి, ప్రసాద్ లహర్నాథ్, డాక్టర్ అనసూరి పద్మలత, మాజీ కార్పొరేటర్లు మానయ్య దొరబాబు, ఇసుకపల్లి శ్రీనివాస్, బూరాడ భవానీశంకర్, నండూరి రమణ, వాకచర్ల కృష్ణ నాయకులు, బురుడి త్రిమూర్తులు, మజ్జి అప్పారావు, మాసా రామ్జోగి, అడప అనిల్, కోడికోట కాటన్ రజనీకాంత్, డివిజన్లోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకొస్తానని చెప్పి వాలంటరీ వ్యవస్థని ప్రవేశపెట్టి భారతదేశంలోనే ఒక గొప్ప పరిపాలన అందిస్తున్నారు. 400 పైచీలకు సేవల్ని వాలంటరీ వ్యవస్థ ద్వారా అందించడం అనేది బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు. ఈ రాష్ట్రాన్ని ప్రజల సౌకర్యం కోసం ప్రజల వద్దకి వివిధ సేవలు ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే మహాత్మా గాంధీ కళ్ళకన్నారో అది అన్నీ కూడా నెరవేర్చాలని ముఖ్య ఉద్దేశంతో ఏదైతే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచనలో అన్ని విధాలుగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఇక్కడ జిల్లాల హెడ్ క్వార్టర్స్ చేస్తూ ప్రతి దాన్ని మేము పూర్తిగా రాయమండ్రి నగర వైఎస్ఆర్సీపీ తరఫున మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ పాలనపై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి ఉద్యోగులకు శటకోపం పెట్టారని ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి దుయ్యబట్టారు. ఉద్యోగులకు ఎందుకు న్యాయం చేయడం లేదు అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు చేయని వాగ్దానం లేదు, ఇప్పుడు అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారని ఆయన వివరించారు. జిల్లా విభజన తెర మీదకు తీసుకువచ్చి గందరగోళం సృష్టించారని విమర్శించారు. ఉద్యోగుల సమస్యను పక్కదోవ పట్టించేందుకు జిల్లాల విభజన అని ఆయన ఎద్దేవా చేశారు. అవగాహన లేకుండా, శాస్త్రీయత లేకుండా విభజన కార్యక్రమం ఉందని ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు సిపిఎస్ రద్దు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే గత ప్రభుత్వంలో 22% ఫిట్మెంట్ ఇస్తే ఇది సరిపోదు,
तक आंदोलन चेसद मशि यह फिटमेंट कटे 4% तग्गा चपा अवसर उ తూర్పు ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాలలో అసౌకర్యాల చెరలు కొట్టుమిట్టాడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం మండలంలో కేఎర్రపాలెం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దృష్టికి పలు సమస్యలు తీసుకువెళ్లారు. తమ హెచ్ఎం వార్డెన్ నైట్ స్టడీ క్లాస్ అయిన తర్వాత ఎవరూ ఉండటం లేదని చెప్పారు. ఒక వాచ్మెన్ తప్ప అందరూ ఇంటికి వెళ్లిపోతున్నారని తెలియజేశారు. ఎవరికైనా రాత్రి సమయాల్లో ఒంట్లో బోగవపోతే వాచ్మెన్ హాస్పిటల్కి తీసుకెళ్తే చాలా భయంగా ఉంటుందని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శానిటేషన్ సిబ్బంది లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. బాత్రూమ్స్ తామే శుభ్రం చేసుకోవాల్సి వస్తున్నదని వాపోయారు. డైనింగ్ హాల్ కూడా ప్రతిరోజు విద్యార్థులే శుభ్రం చేసుకుంటున్నామని వివరించారు. భోజనం మెనూ ప్రకారం ఉండటం లేదని, ఎవరైనా ఆశ్రమ పాఠశాలకు విజిట్ చేసేందుకు ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఏమైనా ఇక్కడ ఉన్న ఇబ్బందులు సమస్యలు చెబితే టీసీ ఇచ్చి పంపిస్తామని హెచ్ఎం విద్యార్థులను బెదిరిస్తున్నారని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ధనలక్ష్మి రంపచోడవరం ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్యకు ఫోన్ చేసి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను సమస్యలను పీఓ ప్రవీణ్ ఆదిత్యకు తెలియజేశారు. దీనిపై పీఓ ప్రవీణ్ ఆదిత్య స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ధనలక్ష్మి మీడియాకు తెలియజేశారు. అదేవిధంగా ప్రతివారం నియోజకవర్గంలో ఉన్న అన్ని హాస్టల్స్కి ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులు పడుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ మాట్లాడిన పిల్లలు ఎవరినైనా సరే మిమ్మల్ని ఎవరో చెప్తారు, తన నమే చెప్తుందని మిమ్మల్ని ఎవరైనా సరే కానీ ఎందుకు చెప్తామని ఏడ్చిందిగా తిట్టినట్టు కొట్టినట్టు ఏమైనా ఉన్నా నా ఫోన్ నెంబరు రాజమండ్రి నగర ప్రముఖులు సాధనాల వీర వెంకట సత్యనారాయణ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి లలితానగర్లో నివసించే సాధనాల వీర వెంకట సత్యనారాయణ ఈ నెల 13వ తేదీన స్వర్గస్థులయ్యారు. 1950 ఏప్రిల్ నెల 11వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఈయన జన్మించారు. ఆయన రాజమండ్రి పేపర్ మిల్ ప్రాసెసింగ్ విభాగంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. సాధనాల వీర వెంకట సత్యనారాయణ మునికుమారి దంపతులకు 3 కుమారులు. పెద్ద కుమారుడు సాధనాల వీర నాగ వెంకటరమణ కేబుల్ ఆపరేటర్గా సుపరిచితులు. 2వ కుమారుడు వీర వెంకట చంద్రశేఖర్ యుఎస్లో ఉంటారు. 3వ కుమారుడు సాధనాల సురేష్ కేబుల్ ఆపరేటర్గా రాజమండ్రి ప్రజలకు సుపరిచితులు. 4 మనుమలు 2 మనుమరాళ్లు ఉన్నారు. లలితానగర్ స్వగృహంలో సాధనాల వీర వెంకట సత్యనారాయణ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు, సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో పంతం కొండలరావు, గండ్రోతు సురేంద్ర, డాక్టర్ పార్థసారథి, గంటా సునీల్, పుల్లెల సత్యనారాయణ, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, తాళం శ్రీను, ఎర్ర గణేష్, మల్లెపూడి భాస్కర్, పడాల శ్రీను, పలువురు బంధుమిత్రులు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. సాధనాల వీర వెంకట సత్యనారాయణ స్వర్గస్థులైనందుకు సీసీసీ ఛానల్ చైర్మన్ వి భాస్కర్ రామ్, రాజమండ్రి సీసీసీ ఛానల్, కాకినాడ యూసీసీ ఛానల్ యాజమాన్యం, సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.
కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో పెరిగిన కొత్త జిల్లాల్లో ఒకటైన కోనసీమ నియోజకవర్గానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి బాబ్జీ డిమాండ్ చేశారు. రాజమహేంద్రంలోని కళాకేంద్రం సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో శనివారం జరిగిన దళిత సంఘాల దళిత ఉద్యోగ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘాల నేత కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ అమలాపురం కేంద్రంగా చేస్తున్న దీక్షకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాను అని అన్నారు. తొలుత నేతలంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నేతలు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, నక్కా శ్రీనగేష్, వైరాల అప్పారావు, తాళ్ళూరి విజయకుమార్, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సమతం గన్నయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లాలంటూ ఇచ్చినట్లయితే కోనసీమకు అంబేద్కర్ జిల్లా పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రజల మనోభావాల్ని గమనించి కోనసీమకి అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా మేము. కరోనా వ్యాక్సిన్లు ప్రతి ఒక్కరూ వేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో ప్రమాదకర నియోకో వైరస్ ఉన్నట్టు పరిశోధకులు హెచ్చరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్త రకం కరోనా వైరస్పై మరింత అధ్యయనం అవసరమని తెలిపింది. గబ్బిలాల్లో నియోకో ఉన్నట్టు వుహాన్ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని, అయితే ఈ వైరస్ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా లేదా అనే విషయం తెలుసుకునేందుకు మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇప్పటికే కరోనా ఒమిక్రాన్తో అల్లాడిపోతున్న ప్రజలకు నియోకో మరింత తలనొప్పిగా మారనుందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఎందుకంటే ఈ వైరస్ వల్ల భవిష్యత్తులో మనుషులకు ముప్పువాటిలే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో పరిశోధకులు తెలిపారు. కరోనా వైరస్లోని వేరియంట్లు సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ఎస్ఆర్ఎస్ వరకు వ్యాధులకు కారణమయ్యే వైరస్కు సంబంధించింది. తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడిన నియోకో వైరస్కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశం ఉందని వుహాన్ ల్యాబ్ సైంటిస్టులు హెచ్చరించారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 27 నగరాల్లో ఇప్పటికే ఉన్న నైట్ కర్ఫ్యూని 4 ఫిబ్రవరి వరకు పొడిగిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూ సమయం 10 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. గాంధీనగర్లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ నిబంధనలను సడలించినట్లు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీ కాంప్లెక్స్లు 50% సిట్టింగ్ కెపాసిటీతో తెరవడానికి అనుమతి ఇచ్చినట్లు హర్యానా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. 1 ఫిబ్రవరి నుంచి 10-12 తరగతులకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలను తెరవడానికి అనుమతించింది. అంతకుముందు 5 జనవరి హర్యానా ప్రభుత్వం పెరుగుతున్న కోవిడ్-19 కేసుల మధ్య సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్లను మూసివేయాలని ఆదేశించింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చికిత్సలో పారాసిట్మల్ 650mg వాడితే చాలని, అనవసర మందులు వాడొద్దని రాష్ట్ర కరోనా నిపుణుల కమిటీ సభ్యుడు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఏ ప్రేమకుమార్ తెలిపారు. ఒమిక్రాన్ బారిన పడినవారు పారాసిట్మల్ 3 పూట్ల 3 నుంచి 5 రోజులు వేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు శరీరంలోని తేమ ఆవిరి రూపంలో చర్మం నుంచి బయటికి వెళ్తుంది. అందువల్ల డిహైడ్రేషన్ అవ్వకుండా రోజుకు 2.5 లీటర్లకు తగ్గకుండా నీళ్లు, మజ్జిగ పలరసాలు తీసుకోవాలి. కొందరిలో 5 రోజుల తర్వాత దగ్గు ఉంటుంది. తీవ్రమైన దగ్గుతో బాధపడేవారు బుడోసోనైడ్ ఇన్హేలర్ను 800 మైక్రోగ్రామ్స్ ఉదయం, రాత్రి 5 రోజులు పీల్చాలి. ఇప్పటికీ కొందరు విచ్చలవిడిగా ఐవర్మెక్టిన్, డాక్సిసైక్లిన్, జెంకోవిట్, స్టెరాయిడ్స్ వంటివి సూచిస్తున్నారు. అవేమీ అవసరం లేదు. ఒమిక్రాన్ చికిత్సలో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ కూడా పనిచేయదు. సామాజిక వ్యాప్తి దశకు ఒమిక్రాన్ చేరుకుంది, వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందువల్ల హోమ్ ఐసోలేషన్ ముఖ్యం. పాజిటివ్ అయిన వారు వారం రోజులు ఇంట్లోనే ఉండాలి. రోగికి ఇంట్లో ఇతరులు ఎదురుపడాల్సి వస్తే 2 N95 మాస్క్ లేదా డబుల్ సర్జికల్ మాస్క్ వేసుకోవాలి. జ్వరం, ఒళ్ళు నొప్పులు 3 రోజులు దాటితే తీవ్రంగా ఉన్నా, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, కళ్ళు తిరిగి పట్టడం, మగతా వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి. ఒమిక్రాన్ సోకిన చాలామందిలో ఒకే లక్షణాలు ఉంటున్నాయి. ప్రభావం మాత్రం అందరిపైన ఒకేలా లేదు. వ్యాక్సిన్ వేసుకోని వారు 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కీళ్ల నొప్పులు, ఇతర రోగాలకు స్టెరాయిడ్స్ వాడేవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరిపై ప్రభావం ఎక్కువే.
యువత ఆరోగ్యవంతుల్లో ఏమీ కాదన్న ధీమా ఎక్కువగా ఉంది. వీరికి ఏమీ అవ్వకపోవచ్చు. జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరిగితే ఇళ్లలో చుట్టుపక్కల ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వీరి ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా కరోనా జాగ్రత్తలు పాటించాలి. ప్రముఖ కవి ఆచార్య ఎండూరి సుధాకర్ కు దళిత సంఘాల నేతలు ఘనంగా నివాళులర్పించారు. దళిత సాహిత్యంలో తనదైన శైలిలో అక్షర పోరాటం చేసిన ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయ మాజీ పీఠాధిపతి ఎండూరి సుధాకర్ మృతి పట్ల రాజమహేంద్రవరంలో దళిత సంఘాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి గురై తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శనివారం ఉదయం అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘాల నేత తాళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఎండూరి సంతాప సభ నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి బాబ్జీ, దళిత సంఘాల నేతలు కోరుకొండ చిరంజీవి, నక్కా శ్రీనిగేష్, వైరల్ అప్పారావు, తాళూరి విజయకుమార్, సమతం గన్నయ్య హాజరయ్యారు. తొలుత వారంతా ఎండూరి సుధాకర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎండూరి సుధాకర్తో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సేవా యోజన విభాగం అధ్యక్షుడిగా పిల్లి ఉపేంద్ర నియమితులయ్యారు. పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. బీసీ సేన రాజమహేంద్రవరం యువజన విభాగ అధ్యక్షులుగా పిల్లి ఉపేంద్రకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా పోటీ చేసి ఎన్నికల్లో అత్యధిక కార్పొరేషన్ సీట్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర గౌరవ అధ్యక్షులు తాడి సురేష్ కుమార్, వానపల్లి వెంకటేష్, డి మోహన్ కుమార్, పిల్లి శివ, బళ్ళా వెంకటలక్ష్మి, బొమ్మి పవన్ కుమార్, ముద్రగడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి రోజు కూడా కార్పొరేట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన సిటీ యూత్ అధ్యక్షుడిగా పిల్లి ఉపేంద్ర గారిని పరిగణించడం జరిగింది. నకిలీ వైద్యులు భర్త ఆయువు తీసేశారని ఓ మహిళ కన్నీళ్ల పర్యంతమయ్యారు. చెవ్వా సూర్యలక్ష్మి కళాభారతి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రాజమండ్రిలో ఓ ప్రముఖ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా భర్త చెవాకు లక్ష్మణ గుప్తా ప్రాణాలు గాలిలో కలిసిపోయన్నారు. నెఫ్రాలజిస్ట్ కాకుండానే వైద్యం అందించి భర్తను చంపేశారని ఆమె కన్నీళ్ల పర్యంతమయ్యారు. 2 నెలలు ఆసుపత్రిలో ఉంచి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారని, చివరకు తన భర్త ప్రాణాలు దక్కలేదన్నారు. వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి నిర్వాహకుల కారణంగానే తన భర్త చనిపోయాడని ఆమె ఆరోపిస్తున్నారు.
డాక్టర్ అయితే ఉండేవారు కాదండి, వీక్లీ వన్స్ వచ్చేవారు డాక్టర్, అంతవరకు డ్యూటీ డాక్టర్స్ చేసేవారండి. ఇదేంటండి అని చెప్పేసి అంటేను, ఆయన హైదరాబాద్ లో ఉంటారమ్మా, వారానికి ఒక రోజు వస్తారు చూస్తారు మిమ్మల్ని అనేవారండి. ఏమంటే మరి ట్రీట్మెంట్ మీద ఎలా చేస్తారు అంటే ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ దాని ద్వారా చేస్తా ఆయన చెప్తారు మేము చేస్తామన్నారండి వాళ్ళు. సీసీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 235,532 కొత్త కోవిడ్ కేసులు నమోదు. రోజువారీ పాజిటివిటీ రేట్ 13.39%. తూర్పు ఏజెన్సీ ఎర్రంపాలెం బాలికల ఆశ్రమంలో మౌలిక వసతులు కరువు. ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లిన బాలికలు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వైసీపీలో నూతనోత్సాహం. ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న అభిమానులు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సీసీసీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.